सीबीआई विचारण संबंधी कस्टडी में उन्न इधर की संबंधी विचारण मुगनपड़ी अविनाश रेड्डी विचारण अच्छे को संबंधे हाईकोर्ट इवा चोटचेक परणा चल कीलकमु एर्रगंगिरे बेल पिटन संबंधी कावचु दस्तगिरी बेल पिटन रद्द चेयरने अंशं के विचारण जरूरत तीर पैन अविनाश संबंधी वो मरक पिटन का मूड अंशाल संबंधी ये पिटन अंशों पे बेल रद्द चेयरन सीबीआई अवीड दी संबंधे मरंत अपडेट्स हेमा हेमा चपंडी इवा हाईकोर्ट जरिगिनटुवंटि परिणामाल्लो ముఖ్యంగా మూడు అంశాలు చోటు చేసుకున్నాయి వాటిలో ఎర్రగంగిరెడ్డి సంబంధించినటువంటి విషయంలో సీబీఐ ఎందుకు బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోరుతోంది దీనికి సంబంధించిన విషయంపైన ఏం జరిగింది ఎస్ మీరన్నట్టుగానే ఒకవైపు విచారణ వైఎస్ భాస్కర్ రెడ్డి అదే విధంగా ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ ఒకవైపు కొనసాగుతూనే మరొక వైపు వీళ్ళిద్దరూ కూడా హైకోర్ట్ ని ఆశ్రయించినటువంటి పరిస్థితి మరొక వైపు సీబీఐ అధికారులు వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి ఈ రోజు హైకోర్టుల విచారణ కూడా కొనసాగింది ముఖ్యంగా ఈ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్లో బయట ఉన్నారు సో ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ తక్షణమే రద్దు చేయాలి అంటూ కూడా సీబీఐ అధికారులు హైకోర్ట్ ని ఆశ్రయించారు ముఖ్యంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వెంటనే క్యాన్సిల్ చేయాలి అంటూ కూడా హైకోర్ట్ ని ఆశ్రయించారు సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విచారణ ఈ నెల 25వ తారీఖు కూడా అటు హైకోర్ట్ పోస్ట్‌పోన్ చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ని రద్దు చేయాలి మరొక వైపు వివేక హత్యకి సంబంధించిన పూర్తి కుట్రలో ఎర్రగంగిరెడ్డి పాత్రనే చాలా కీలకంగా ఉంది ఆయననే సూత్రధారుడుగా కూడా ఉన్నారంటూ సీబీఐ అధికారులు హైకోర్టుని ఆశ్రయించారు మరొక వైపు వివేకను హత్య చేసింది ఎర్రగంగిరెడ్డియే అలాంటిది తనని ప్రస్తుతం అటు ఆ బెయిల్ పైన బయట ఉంచొద్దు సో వెంటనే అతనికి సంబంధించినటువంటి బెయిల్ ని క్యాన్సిల్ చేయాలి అని సీబీఐ అధికారులు హైకోర్టుని ఆశ్రయించినటువంటి సమయంలో దీనికి సంబంధించినటువంటి విచారణ ఈ నెల 25వ తారీఖు కూడా పోస్ట్‌పోన్ చేశారు మరొక వైపు మరి ఎర్రగంగిరెడ్డి ఓకే మరి అదే విధంగా ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు హైకోర్టుని ఎస్ భాస్కర్ రెడ్డి సంబంధించి కూడా అవినాష్ సంబంధించి కూడా ఏం అప్లై చేశారు వారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి ఎస్ ఈ రోజు భాస్కర్ రెడ్డి అదే విధంగా ఉదయ్ కుమార్ రెడ్డి ఇద్దరు హైకోర్టుని ఆశ్రయించారు ఇప్పటిదాకా సుప్రీం కోర్ట్ హైకోర్ట్ सीबीआई कोर्ट इस्तुन्नटुवंटि आर्डर्स एवैते उन्नायो वाटिनि वेटिनि कूडा सीबीआई अधिकारुलु पाटिंचडं लेदु सो वाटिपैन विचारिंचालि अन्नटुवंटि समयंलो याक्चुअली मुंदुगा अटु सीबीआई कोर्टे कानिवंडि हाईकोर्ट उदयं 9 गंटल नुंचि मध्याह्नं 2 गंटल वरकु कूडा भास्कर रेड्डी उदय कुमार रेड्डी की संबंधी न्यायवादुल मध्यलोने तमनि विचारिंचालि अंटू कूडा चेप्पिंदि सो ई नेपथ्यंलो ई रोजु कोंचें चेंजेस चेसिंदि ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే పూర్తి విచారణ కూడా తమ న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలి మరొక వైపు ఎట్లయితే అవినాష్ రెడ్డి విచారణని ఆ వీడియోగ్రఫీ ఆడియోగ్రఫీ చేస్తున్నారో అదే విధంగా వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణను పూర్తిగా వీడియోగ్రఫీ ఆడియోగ్రఫీ చేయాలి తమ న్యాయవాదులు కనిపించే విధంగానే వీళ్ళకి విచారణ చేయాలి అంటూ పేర్కొంది మరొక వైపు ఈ రోజు చేసినటువంటి పిటిషన్లో భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి తమకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ని ఏ విధంగా అయితే అవినాష్ స్టేట్మెంట్ తీసుకుంటున్నారో లిఖిత పూర్వకంగా కూడా తీసుకోవాలన్నటువంటి సమయంలో హైకోర్టు మాత్రం దానిపైన మేము స్పందించలేము సీబీఐ అధికారులు ఏ విధంగా విచారించాలనుకున్నది మేము దానికి డైరెక్షన్ పాస్ చేయలేం అనేది చెప్పింది సో ఈ నేపథ్యంలో వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ని ఈ రోజు హైకోర్టు యాక్సెప్ట్ చేసింది వాటికి కొన్ని చేంజెస్ కూడా చేసింది మరొక వైపు ఇప్పటికే దస్తగిరి ప్రస్తుతం అప్రూవల్ గా బయట ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ ని కూడా వెంటనే రద్దు చేయాలి అంటూ తనకున్నటువంటి అప్రూవల్ ని యూస్ చేసుకొని అంటే అప్రూవల్ గా మారి తను బయటకొచ్చి అనుచిత వాక్యాలు చేస్తున్నారు కేవలం దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని సీబీఐ అధికారులు దూకుడు పెంచారు ఒకవైపు అరెస్టులు చేస్తున్నారు మరొక వైపు విచారణ అనేది చాలా టార్గెటెడ్ గా చేస్తున్నారు అంటూ కూడా భాస్కర్ రెడ్డి సవాల్ చేస్తూ ఒక పిటిషన్ ఈ రోజు హైకోర్టులో దాఖలు చేశారు దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జూన్ 3వ తారీఖు కూడా వాయిదా వేసింది మొత్తానికి ఇందాక మీరు అన్నట్టుగా ఈ రోజు హైకోర్టులో జరిగినటువంటి పరిణామాలు చాలా కీలకమనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా పూర్తి వయస్సు వివేక హత్య